అమ్మ చూడండి, ఈ కొబ్బరి మామిడికాయ అమ్మా ఇది. ఈ కొబ్బరి మామిడికాయలు పింజులు వచ్చిన కానించి ఈ రకంగా పెద్దయ్యేదాకా కూడా మేము వాడుకుంటాం. దాంట్లో ఉంటది అనమాట ఒక జీడిగింజ. ఆ జీడిగింజ కూడా ఏమి పనికి వస్తుందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మనం అమ్మ శుభ్రంగా కడిగించుకొని తెచ్చుకున్న తర్వాత గుడ్డతో తుడుచుకున్న తర్వాత పాప కొడతాను చూడండి. చూడండి అమ్మా జీడిగింజ, ఇదో మా జీడిగింజ చూసారు కదా. ఏ జీడిగింజలో మీరు మామిడికాయలు కొట్టుకున్నప్పుడు వచ్చేలాగా ఉంటే పారి మాకండి, పడి మాకండి, పడిసేలాగా ఉంటే మనకేమి పని చేయదు. అట్టి పెట్టుకుంటే ఏం చేస్తాయి అంటే శుభ్రంగా మన ఇంట్లోనే ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత రోడ్లో వేసేలాగా దంచుకుంటే పొడిలాగా అవుతుంది. లేదనుకున్నా అలాగా ఈ పట్టుకోకుండా ఉంచుకున్నా పర్వాలేదు. ఏం చేస్తారంటే ఈ కాళ్ళు లేవు మనకి, కాళ్ళు ఈ కాళ్ళు ఉన్నాయి కదా ఇవి, ఇవన్నీ పగిలిపోయి ఇలా సీలికిపోతాయి. సీలికిపోతాయి వర్షాకాలం వస్తే అంతను శీతాకాలం వర్షాకాలం ఈ నీళ్ళల్లో నడిచినందుకు ఈ పాసిపోయి ఎర్రగా కాళ్ళు ఒరిసిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే ఇవి బాగా రోట్లేసి వృద్ధి చేసి కొద్ది పసుపు వేసి సీటికి పసుపు వేసి వృద్ధి చేసి రాసుకొని గుడ్డ కట్టించుకున్నాం అనుకో తెల్లతోటి తగ్గిపోతాయి. తెల్లతోటి తగ్గిపోతే అంత బాగా పనిచేస్తాయి అన్నమాట ఇవి. అంటే ఇలా ఉన్నప్పుడే నూరుకోవాలా? ఇలా అంటే ఆరిపోయినా పర్వాలేదు, ఇవి ఆరిపోతేనే మంచిది ఉంటాయి. చాన్నాలు సంవత్సరం పొడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా వచ్చిన జీడిగింజలు ఇంట్లో ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి. ఆరిపోతాయి, ఆరిపోయిన తర్వాత అట్లా వదిలేసుకోవచ్చా? వెంటనే పొడి చేసుకోవాలా? వెంటనే పొడి చేయాల్సిన అవసరం లేదు. అలా వేసుకోవటం ఒకటి తీసుకోవటం మనకి ఇలాగ కాలు చేతులు ఒరిసిపోయి నల్ల ఎర్రగా ఉన్నప్పుడు కొద్ది పసుపు వేసి నూరుకొని రాసుకుంటే చక్కగా మందులు ట్యూబులు అవన్నీ కొనుక్కుంటే ఒక్కరోజు తగ్గుతాయి, మళ్ళీ తగ్గవు. ఇవి వేసుకున్నాం అనుకో శుభ్రంగా తగ్గిపోతాయి, చాలా బాగుంటాయి అనమాట. మెత్తగా నూరేసి పెడితే చాలు. నూరలేదు అనుకుంటే మిర్చిలు ఉన్నాయి కదమ్మా, మిర్చిలు వేసుకోవచ్చు. పోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రోట్లో దంచుకోండి లేదా మిక్సీలో వేసుకోండి. ఎప్పుడంటే మనకి వర్షాకాలం వస్తుంది చూసారా, అప్పుడు మనకి దొరకవు. అందుకని ఇప్పుడు ఇలా తీసుకొని మీరు ఇంట్లోనే ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుని ఒక డబ్బాలో వేసుకోండి. వర్షాకాలం మనకు ఆ ఇబ్బంది వస్తుంది కదా, అప్పుడు ఒకటి తీసుకోండి, కొద్దిగా పసుపు వేసి నూరుకొని ఆ మడమకి పెట్టేసుకోండి. మడవలకే కాదు, ఈ కాళ్ళు లోపల పాదాలకే కాదు, మరి వర్షాకాలం అటు ఇటు తిరుగుతూ ఉంటే దురద పుట్టుద్ది, మంట వస్తుంది, అన్ని చేస్తుంది. ప్రతి దానికి పని చేస్తుంది అనమాట, చాలా చాలా బాగా పనిచేస్తుంది. మంచి మందు అనమాట ఇది, ఆయుర్వేద మందు ఇది, చాలా బాగుంటుంది. మా కాకపోతే మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు మేము అందరం ఇన్ని పిక్కలు తెచ్చుకోవడం అంటే కొట్టిన కట్టినోళ్ళం కదా కాయలు, అన్ని పిక్కలు దాచూసుకుండేవాళ్ళం. దాచూసుకుని ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇలా వరుస ఒరిసిపోయినాక పెట్టుకుని ఉంటే నాట్లకి వెళ్ళేవాళ్ళం కదమ్మా, అప్పుడంతా ఒరిసిపోతుంది కదా, పెట్టుకుండేవాళ్ళం. పెట్టినప్పుడు మాత్రము కొంచెం మంటలా ఉన్న తర్వాత మాత్రం చల్లగా ఉంటది. రేపొద్దున మాకు పనికి వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. పెట్టినప్పుడు కొద్దిగా మంటలా ఉన్నా తర్వాత చల్లగా ఉంటుంది. అంటే మంటలా ఎందుకు ఉంటుంది అంటే అక్కడ పాసిపోయి ఇది అయిపోయింది కదా, ఏది అదే కాదు, ఏది వేసినా మంటలాగా ఉంటది. నూరుకొని ఆ ముద్దని కట్టేసుకొని ఒక క్లాత్ చుట్టేసుకోవడం. క్లాత్ చుట్టేసుకుంటే దాని మీద ఒక ఆకొగ్గికో ఏదో వేసుకుని చుట్టుకున్నాం అనుకో యా పీక పడుకోవచ్చు. తెల్ల వార్తల ఎప్పటికి రాని నిద్ర కూడా మనకు వస్తుంది ఈ కొడుతుంది, అంత బాగా పనిచేస్తుంది ఇది. ఇదిగోండి నేను ఇప్పుడు మామిడికి కట్ చేస్తుంటే మా అమ్మ ఈ జీడి చూసి మేము ఇట్లా చేసుకునే వాళ్ళం. నేను వీడియో చేసి చూపిస్తాను, ఒకసారి వీడియో పెట్టంటే పెట్టానండి. నేను మామిడికి కట్ చేసుకుంటున్నాను, అలాగే మా అమ్మకి ఇది గుర్తు వచ్చేసింది వాళ్ళ చిన్నప్పుడు చేసిందంట. మా చిన్నప్పుడు ఏంటి, మా అమ్మ మా ఒకళ్ళం కాదు కదా, అందరూ చాలా మంది వెళ్ళేవాళ్ళం. వెళ్ళే వాళ్ళందరికీ పని నుంచి వచ్చిన తర్వాత మంటలు దొరదలు గీక్కుండేవాళ్ళం. అప్పుడు గీక్కోవడం ఎందుకు, ఇదే నూరుకొని పెట్టి పెట్టించుకుంటే చక్కగా హ్యాపీగా ఉంటాం కదా, అవి పెట్టుకునేవాళ్ళు. అవి ఎక్కడికి వెళ్ళాకల్లా, ఏడాటి మందులు పనిచేయవు వాటికి. ఇది మన దానికి ఇది వీటికే పనిచేస్తాయి అనమాట ఈ జీడిగింజలకి. ఈ జీడిగింజ మడము ఒరిసిపోయినా ఎర్రగా ఉన్నా పగిలిపోయినా వర్షంలో తిరిగినా మనకు వర్షాకాలం చిన్న చిన్న నిలిలో తట్టు ఇటు నడిచి బట్టలు ఉతికి ఇటు చేసి అటు చేసి ఒరిసిపోతుంటాయి. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కలకి కాలు పగిలిపోయిన వాళ్ళకి పనిచేస్తాం. ఇదిగోండి ముక్కలన్నీ ఇలా కోసాం, నీళ్ళలో ముక్కలు కోసుకొని ఇలా ఒక తపాల్లో వేసుకున్నాం. ఇలా కోసుకోవాలి, ఫస్ట్ కాయ కడిగేసి తర్వాత ముక్కలు కూడా నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కొయ్యాలంట, ముక్క కోసాము. ఇదో ఉప్పు వేస్తున్నాను, కళ్ళుప్పు వేస్తున్నానమ్మా చూడండి. ఎంత అంటే దీనికి రుచికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది. అవును అంతే, పసుపు పచ్చి మామిడికాయ కదా కొద్దిగా ఉండాలి పసుపు.
ఎప్పుడైనా సరే మామిడికాయ మాత్రం పసుపు ఉండాలి. ఒక పెద్ద స్పూన్ వేసుకోండి, సరిపోద్ది. ఇంకా ఆరు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసేసి వేసాను అనమాట, ఒక్కొక్కటి మూడు ముక్కలు అయినాయి. ఇంకా రెండు కాయలు పెద్ద కాయలు కదా, ఇంకా కారం వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత ఇంక వేయవలసింది ఏంటంటే చెప్తాను నేను తర్వాత. కాయలు రెండు కాయలు అండి మేము వేసింది, ఒక కాయ చూపించాను కదా అదే సైజు రెండు కాయలు కట్ చేసాం. గరిటతో కలపకుండా ఇలా కుదుపుకోవాలండి, ఎందుకంటే కాయలన్నీ మనం గరిటతో కలపలేము. ఇది కొంచెంసేపటికి నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకూడదు, నూనె వేయకూడదు, ఏమీ లేదు. పచ్చి ముక్కడ మామిడికాయ పచ్చడి అంటే ఇదే. మీరు పెరుగన్నం కానీ సజ్జన్నం కానీ మీరు ఏ తిన్నా కూడా ఇది తీసుకోండి. లేదు ఇటు అటు నడుతా నడుతా నడుతానే దాకా అయిపోద్ది, అంత బాగుంటాయి అనమాట. ఇందులో ఇంకోటి వేయాలండి, తెస్తాను ఉండండి. ఉండమ్మ చూసారా ఎలాగున్నాయో ఈ ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్లోనూ ఈ బెల్లము 150 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను, ఎందుకంటే తీయగుంటే బాగుంటాయి, కారం పులుపు తీపి అన్నీ ఉంటాయి కదా, చాలా చాలా బాగుంటాయి. మీరైతే వదలరు, ఒకసారి చెయ్యండి, చేస్తే తెలుస్తుంది కదా, చూస్తే కాదు కదా. చెయ్యండి, తినండి, చూడండి, నాకు మంచి కామెంట్లు పెట్టండి, లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చెయ్యాలి, అది మాత్రం వాస్తవం చెప్తున్నాను. ఇది ఇప్పుడు బెల్లం కలిపిన తర్వాత అండి నీళ్ళు ఎలా వస్తాయో చూపిస్తాము. అంటే ఒక గంట ఆగితే మనకి నీళ్ళు వచ్చేస్తాయి. ఒకసారి కుదపాలి మళ్ళీ, అంటే బెల్లం కిందకి పైకి వెళ్ళాలి కదా అందుకని. మూత పెడతానమ్మా, ఒక గంట తర్వాత చూపిస్తాను నీళ్ళు వస్తాయి, నేను చూపిస్తాను. అమ్మా ఒక గంట అయిన తర్వాత తీస్తాను మూత, చూడండి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో చూసారా, మనం ఒక్క నీళ్ళు చుక్కపోయలేదు. ఇవి ఏం లేదండి, మామూలుగా తినడమే మన ఇంట్లో. మజ్జిగ అన్నతో నంచుకున్నా తినాలి, ఉట్టిగా అయినా తినేయచ్చు, సరదా కోసమైనా చేసుకుని ఇలా తినొచ్చు, ఇంకంతే. ఇంకా నీళ్ళు మీరు పారిపోయొద్దు, ఆ నీళ్ళు అలానే ఉంచండి. ఆ నీళ్ళలో ముక్కలు ఉంటాయి, మీరు ఆ ముక్కలు తినేసేయండి. ముక్కలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నీళ్ళు ఉంటాయి కదండి, అందులో బెల్లం కారం వేసాం కాబట్టి ఆ నీళ్ళే కాబట్టి మీకు మళ్ళీ తినాలనిపిస్తే సేమ్ ఇలానే ముక్కలు కాయ తెచ్చుకొని ముక్కలు కోసుకొని అదే నెలలో ఈ నెలల్లోనే వేసేసుకోండి. ఉప్పు కారం బెల్లం మళ్ళీ వేసుకొని ఇలా ఉంచుకోండి, ఒక రాత్రి వరకు అలా ఉంచేసేయండి. అంటే ఇప్పుడు రాత్రి కదండి ఇది, ఈ రాత్రి అంతా ఇలా మూత పెట్టేసి రేపు పొద్దున్నీ మీరు తినొచ్చు.